దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణలోనే అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు ప్రభుత్వ విప్రేగ కాంతారావు భద్రాది కొత్తగూడెం జిల్లా మణుగూరులో బిఆర్ఎస్ లోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి రేగ కాంతారావు సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ లో చేరారు వారందరికీ ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ లో చేరుతున్నామని నేతలు తెలిపారు गौरव केसीआर गायकत्व में गौरव के रामाराव गारी सूचन तो राष्ट्रमेन अभिवृद्धि चंदता विषयानी प्रजलू कलरा चूस्ट గత పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్ని పోల్చుకొని చూస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల మౌలిక సదుపాయాలు కల్పించడంలో అభివృద్ధి చేయడంలో అదే విధంగా సంక్షేమాన్ని అందించడంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ముఖ్యమంత్రి గారు కరోనా లాంటి మహమ్మారులు వచ్చినా గానీ మిగతా రాష్ట్రాలల్లా విలవిల్లాడిపోయి ఇబ్బందులు పడితే మన రాష్ట్రంలో సంక్షేమాన్ని ఎక్కడ కూడా ఆపకుండా మరి పెద్ద ఎత్తున ఆదుకున్నటువంటి పరిస్థితులను చూసినటువంటి మరి ప్రజానికమంత కూడా వివిధ పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్ నుండి ఈ రోజు సిపిఎం నుండి సిపిఐ నుండి మరి ఇట్లా పెద్ద ఎత్తున ఈ రోజు మరి పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఒక నాయకుడు పట్ల నమ్మకంతో ఒక నాయకుడు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందు వరుసలో దేశంలోనే ముందు వరుసలో నిలుస్తా ఉన్నారో ఆ వారి యొక్క స్వరవను చూసినటువంటి ప్రజానికమంత కూడా భవిష్యత్తులో ఉన్నటువంటి జరిగేటువంటి ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్లో పూర్తిగా మరి ఈ రాష్ట్రంలో మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని మరి నిలబెడితేనే ఈ రాష్ట్రం అంతా కూడా ఉన్నటువంటి పెండింగ్ పనులన్నీ కూడా పూర్తయితాయి అని చెప్పేసి పూర్తిగా నమ్ముతా ఉన్నారు కనుక 100% ఈ జిల్లాలో ఉన్నటువంటి 5-5 నియోజకవర్గాలు తప్పకుండా గెలుస్తామని చెప్పేసి నమ్మకం ఉంది తప్పకుండా ప్రజలందరూ కూడా గెలిపిస్తారని చెప్పేసి నమ్మకం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా